తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు విశేషంగా యోగిస్తున్నప్పటికీ లగ్నాధిపతి అయిన చంద్రుడు వే స్థానంలో సంచరిస్తున్న కారణంగా ప్రారంభ కాలంలో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి లగ్నంలో శుక్రుడు సంచరిస్తున్న కారణంగా శుక్రుడు మరియు రవిగ్రహ సంచార రీత్యా భవిష్యత్తుకు సంబంధించి చేయబోతున్న పనుల్లో తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ముఖ్యమైన విషయాల్లో ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క ధోరణి మార్చుకోవడం తప్పనిసరి లగ్నంలో శుక్రగ్రహ సంచార రీత్యా అనుకోని ధనలాభము రావలసిన ధనం సకాలంలో చేతికి రావడం కొన్ని శుభ పరిణామాలు పొందడానికి అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న రవిభుధులు మరియు చంద్రకుజుల సంచార ఫలితంగా నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ముఖ్యమైన పనుల్లో కొంత పని ఒత్తిడి వల్ల శిరోవేదనకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి అదేవిధంగా తృతీయ స్థానంలోకి మారుతున్న కుజిని కారణంగా తోడబుట్టిన వారితో వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి అదేవిధంగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్ర సంచారీత్యా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ముఖ్యమైన విషయాల్లో కాస్త జాప్యం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ప్రత్యేకంగా శని భగవానికి సంబంధించి ముఖ్యమైన పనుల్లో ఆరోగ్య రీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు పాటించండి రాజ్యస్థానంలో గురురాహుల సంచార ఫలితంగా భాగ్యాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్సు ఇంక్రిమెంట్సు రాజకీయ పలుకుబడి పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి స్థానంలో సంచరిస్తున్న చంద్ర చంద్రగ్రహానికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా పూజలు కానీ దేవతారాధన కానీ తప్పకుండా జరుపుకోవాలి చంద్రగ్రహానికి సంబంధించి పేదవారికి ఒక ఇద్దరికైనా సరే పెరుగన్నాన్ని దానం ఇవ్వడం వల్ల అనేక రకాల శుభం చేకూరుతుంది ఈ యొక్క వారం ప్రారంభ కాలంలో చేయడం ఉత్తమం అదేవిధంగా సోమవారం నా సోమవారం నాడు కనుక ఆచరిస్తే విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మంగళవారం నాడు నవగ్రహాలలో కేతుగ్రహానికి ఉలవల దానం ఇచ్చినట్లయితే ఈ యొక్క వారం మొత్తంలో చేయబోతున్న ప్రతి పనిలో కూడా సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి